తెలంగాణ రైతులకు అదిరిపోయే శుభవార్త. 5 ఎకరాలకు ఒక గుంట ఎక్కున్నా కానీ రైతు బంధు రాదట. అట్లనే 5 ఎకరాల వరకు ఉన్నోళ్ళకైతే 2 సీజన్ల రైతు బంధు 15,000 రూపాయలు ఖచ్చితంగా మన ఖాతాలో ఇస్తారట. ఇంకో లాజిక్ విషయం ఏంటంటే రైతు బీమా కూడా కొనసాగిస్తారట, అది కూడా 5 ఎకరాల లోపు ఉన్నోళ్ళకి. మరి 5 ఎకరాల పైన ఉన్నోళ్ళకు వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి రైతు బంధు ఇయ్యరు, రైతు బీమా ఇయ్యరు, వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది ఈ వీడియోలో క్లారిటీగా మీ ముందుకు తీసుకురాబోతున్నా. కాబట్టి వీడియోను మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడుర్రి. చాలామంది మన వీడియోలకు సపోర్ట్ చేస్తలేరు, ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ను మాత్రం వీడియోను మాత్రం లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా లాస్ట్లోనే ఉంటుంది, మొదటి నుంచి వాళ్ళు చెప్పిన సొల్లే ఉంటుంది. లాస్ట్కి ఏం చెప్తారు, ముగించే ముందు అసలు విషయం చెప్తున్నా అని చెప్తారు గట్ల అన్నట్టు. లాస్ట్ వరకు చూడుర్రా అంటే మీకు ఓపిక ఏం లేకపోయా, మరి చూడుర్రి. తెలంగాణ రైతులకు రైతు బంధు, అది కూడా 2 సీజన్ల పైసలు ఒకేసారి. అయ్యా మీరు నమ్ముతలేరేమో, ఎకరాన 15,000 రూపాయలు ఖాతాలో జమ కాబోతున్నాయి. ఇది నేను చెప్పిన కాదుల్లో, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. ఎందుకంటే ఇన్ని రోజులకు రైతులను బాధ పెట్టినాము, రైతులను ఇబ్బంది పెట్టినందుకు అయితే 2 సీజన్ల పైసలు ఏ విధంగా వేయబోతున్నాడు. మరి ఇప్పటికే సగం మందికి పడ్డాయి, సగం మందికి వల్లేవు. పడనోళ్లను ఏ రకంగా గుర్తిస్తారు, అలాగే పడని వారికి ఎలా వేస్తారు 2 సీజన్ల పైసలు అనేది చూద్దాం. కానీ మన వీడియోలు చాలామంది లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేస్తలేరు, షేర్ చేస్తలేరు, వీడియోను లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేస్తలేరు. ఎందుకో తెలియదు, దీంట్లో ఉండే మ్యాటర్ ప్రతి ఒక్కటి వాళ్ళు మాట్లాడింది అది ఫేకా లేకపోతే క్లారిటీయా అన్నది మీకే తెలియాలి. నేను మాత్రం ఉన్నది ఉన్నట్టుగా వీడియో చేస్తున్నాను కాబట్టి దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇందులో మాత్రం పక్కా ప్రూఫ్ తోటి లాస్ట్కు కిక్కుతో ఉండే ఒక వార్త ఉన్నది, ఇక చూద్దాం. తెలంగాణ ప్రజలకు త్వరలోనే 15,000 రూపాయలు అకౌంట్లో పడతాయట, పడబోతున్నాయి. రైతు బంధు పథకం కింద ఎకరానికి ఒకేసారి 15,000 రూపాయలు. ఇక అలాగే ఎకరం 2 ఎకరాల వరకు ఇప్పటికే రైతు బంధు పడ్డవారి పరిస్థితి ఏంటంటే, అంటే మరి వాళ్ళకి ఇప్పుడు పడ్డాయి 2 సీజన్ల పైసలు ఒకేసారి ఇస్తా అంటున్నాడు. మరి పడ్డోళ్ళు అట్లు ఉండని, పడనోళ్ళ సంగతి ఏంది, యాసంగి రైతు బంధుల వరకు రైతు బంధు పడ్డది. మరి రైతు బంధు రాని వారు అలాగే యాసంగి రైతు బంధు పడని వారు వారి పరిస్థితి ఏమిటి, రైతు బంధుతో పాటు వర్షాకాలం రైతు బంధు కలిపి ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని ఆలోచిస్తున్నారు. ఓకే, కానీ ఇది కూడా 5 ఎకరాలకు ఒక్క గుంట ఎక్కున్నా మొత్తానికే రైతు బంధు వెయ్యను అని చెప్తున్న ప్రభుత్వం. కానీ రైతులు ఎన్ని లక్షల మంది రైతులకు 5 ఎకరాల పైనుందో తేలబోతుంది. ఎందుకంటే ఇన్ని రోజులకు మనం ఏమనుకున్నాం, మనకు ఇంతవరకు లిమిట్ లేకుండే కాబట్టి దాదాపు 10 ఎకరాల దాకా వేసిరు కాబట్టి, ఇంకెక్కువనే వేసిరు కాబట్టి మనకు ఎవరు ఎంత కటాయిరు, ఎవరికి వస్తుంది రైతు బంధు ఏమో తెలియదు. కానీ ఇక నుంచి మన పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఎంత భూమి ఉంది, వాళ్ళకి రైతు బంధు వస్తుందా లేదా అనేది మనకు తెలిసిపోబోతుంది. 5 ఎకరాల టార్గెట్ పెట్టినప్పుడు 5 ఎకరాల ఒక గుంటున్నాను కూడా రాదు. అది మీకు కరెక్ట్ అనిపిస్తుందా, లేదంటే ఇది కాదు ప్రభుత్వం నిర్ణయించుకోవడం తప్పు, ప్రభుత్వము 10 ఎకరాలకు పెంచాలి అని ఏమన్నా డిమాండ్లు ఉంటే కూడా కామెంట్లో పెట్టుర్రి. ఇలాంటి వీడియోలు కూడా షేర్ చేస్తే ప్రభుత్వం దృష్టికి వెళ్ళే అవకాశం కూడా ఉన్నది. ఒకసారి చూడండి, ఇగో రైతు భరోసా పథకంపై తాజా కీలక అప్డేట్, త్వరలోనే వారి ఖాతాలో డబ్బు జమ కానుంది. ఇది 28 తారీఖు వచ్చిన అప్డేట్, 28 తారీఖు అంటే ఈరోజు 30 తారీఖు, 2 రోజుల కింద. ఒకసారి చూడండి, రైతు భరోసా పథకంపై తాజా కీలక అప్డేట్, రైతులకు ఆశాజనకమైన వార్తను అందిస్తున్న త్వరలోనే వారి ఖాతాలో డబ్బు జమ కానుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్న సీఎం రేవంత్ సానుకూల పరిణామాలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సేవలు, మెరుగైన ఆరోగ్యశ్రీ పథకము, సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల కరెంటు, ఉచిత విద్యుత్తు వంటి అనేక ప్రభావవంతమైన పథకాలు ప్రారంభించారట. నాయన తెల్ల రేషన్ కార్డు చేయబట్టి సగం మంది కంటే ఎక్కువ, ఇంకా సగం కంటే ఎక్కువ మందికి 200 యూనిట్ల కరెంటు ఉందే ఉపయోగం లేకుండా పోయింది. వాళ్ళు అర్హులే కాదని తీసి పాడేశారు. తెల్ల రేషన్ కార్డు వచ్చిన తర్వాత ఈ 200 యూనిట్లు ఇస్తారట.
అట్లనే 500 గ్యాస్ సిలిండర్ కూడా తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ఇస్తారట. ఇది ఎంతవరకు న్యాయమో మీరే చెప్పాలి. అయితే అన్నదాతల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రైతు భరోసాపై చర్యలు దృష్టి సాధిస్తున్నారు. ఎన్నికల కోడ్ కార్యంగా జప్తం జరిగినప్పటికీ సార్వత్రిక ఎన్నికల కోడ్ మూసిన తర్వాత రైతు భరోసా అమలును కిక్ స్టార్ట్ చేయడానికి ప్రణాళికలు జరుగుతున్నాయని. అయ్యో, ఎన్నికలు అయిపోగానే 12 సీట్ల నుంచి 14 సీట్లు కొడితే రైతు భరోసా పక్కనట. ఇక అట్లనే గతంలో రైతు బంధువు అని పిలిచేవారు, ఇప్పుడు పునరుద్ధమైన పేరనట్టు. కార్యక్రమంలో రైతులకు ప్రత్యేక సహాయం అందించడానికి లక్ష్యంగా పెట్టుకున్న గతంలో రైతుల బంధువు కోసం కేటాయించిన నిధులు అన్నదాతలకు మళ్లించడానికి ఇది కేసీఆర్ పాలనలో గత పద్ధతులను గుర్తు చేస్తుంది. ఇక వీళ్ళు చేసిర్రు ఏందో, వాళ్ళు చేసింది ఏందో అంతా ప్రజలకు అర్థమైతేనే ఉంది, కానీ అర్హులైన రైతులకు మాత్రమే ప్రయోజనాలను కల్పించడంపై దృష్టి సాధించిన జూన్లో కాంగ్రెస్ రైతు భరోసా పథకాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 5 ఎకరాల కంటే తక్కువ ఉన్నవారు మాత్రమే రైతు బీమా పొందేలా చురుగ్గా సాగే వ్యవసాయ భూమికి అర్హత పరిమితం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అంటే పంట వండి భూమిలోకినట, పట్ట భూమి అయినా బీడు భూమిలోకి రాదట. ఇక ఇటువంటి లింకులు పెట్టుకుంటా ఇటువంటి కథలు పెడుతుర్రు. ఇంకోటి చూడు, రైతు భరోసా పంట సాయం కార్యక్రమం కింద రైతులకు ఏటా అంటే సంవత్సరానికి 15,000 రూపాయలు ఎకరానికి, ఏదేమైనప్పటికీ చెల్లింపు పద్ధతి సంబంధించిన వివరాలు మొత్తంగా లేదా 2 విడతలుగా ఒక ఎకరానికి 7,500 రూపాయలు చెల్లిస్తారట. లేదు ఇప్పుడు యాసంగి ఉళ్ళ యానకలపల్లి కలిసి ఇచ్చేసి తర్వాత వచ్చే సీజన్ల నుంచి ఇక 7,500 రూపాయలు ఎకరానికి ఇస్తారట. రైతు భరోసా పథకం యొక్క సమగ్రత నిలబెట్టడానికి కఠినమైన నిబంధనలు అమలు చేయబడ్డాయి. భూస్వాములు, సంపన్నులు, పన్ను చెల్లింపుదారులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు అర్హత నుండి మినహాయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అత్యం దుర్బలమైన వ్యవసాయ భూ యజమానులపై వనరులను కేంద్రీకరిస్తోంది. వీళ్ళు వనరులు కేంద్రీకరించి రైతు బంధు వేసేసరికి రైతు అనేటోడు అప్పుల పాలై కనుమరుగైపోతాడు. అది తెలంగాణ రైతాంగానికి తెలుసు. చూసిరు కదా, పోయిన భార్య బుడ్డి పాలు ఇచ్చింది, ఇది ఇంకా దానికని ఎక్కిద్ది అనుకుంటే ఇది ఎగిరెగిరితే దానికని తక్కనే ఇయ్యవటి. దొరల పాలన పంపించి ప్రజాపాలన తెచ్చుకుందాం అనుకుంటే ప్రజాపాలన కాస్త రోడ్డున పడబట్టి, రోడ్డును మూలకున్న రైతులను ముంగడికి ఇడిసబట్టే ముసలోళ్లకు కనీసం పింఛన్లు పెంచకపోబట్టే అట్నే రేషన్ కార్డు లేనులకు 200 యూనిట్ల కరెంటు లేదు, గ్యాస్ సిలిండర్ లేదు, ఏమీ లేదు. మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పద్ధతిని మార్చుకోకపోతే తెలంగాణ ప్రజలు మాత్రం పద్ధతి మార్చుకోవాల్సి వస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా గ్యారంటీ. జై తెలంగాణ, జై హింద్. వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళు నచ్చితే లైక్ కొట్టచ్చు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.